నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఫైనాన్స్ విషయం మీద ఆ 6 పేపర్ల మీద చాలా సుదీర్ఘమైన 2 గంటల ఆన్సర్ చేశాడు. ఆయన సమాధానం చెప్పాడు. ఆయన, నేను ఆ తప్పులు చేయలేదు, నేను బాగానే పరిపాలించాను అని ఒక శుద్ధపూసలాగా మాట్లాడాడు. కానీ వాస్తవం ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది, దాన్ని రకరకాల సంస్థలు వెరిఫై చేస్తారు. 2 గంటల పైచిలుకు మొట్టమొదటిసారి 5 సంవత్సరాల చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక రూమ్లో దాక్కున్న వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోగానే తనకి మైండ్ నుంచి దిగొచ్చి నిన్న 2.5 గంటలు అబద్ధాలు మాట్లాడలేక చాలా మాటలు తొడబడి పడ్డాయి, చాలా తప్పులు మాట్లాడాడు. ఆ మాట కూడా స్పష్టంగా రావట్లే, అంటే అబద్ధాలు చెప్పడం కూడా ఆయనకి తడబాటు పడ్డాడు అబద్ధాలు చెప్పడంలో. అంత అబద్ధాలు చెప్పాల్సిన పని ఏముంది? వాస్తవంగా ఉన్న విషయాలు ఒప్పుకోండి, లేదంటే మీరు బాగు చేయండి, నేను చేయలేకపోయాను, మీరు చేయండి అని చెప్పండి. నువ్వు చేయలేదనే కదా ప్రజలు రిజెక్ట్ చేసింది నిన్ను. ఆ విషయాన్ని ఒప్పుకోవటానికి ఎందుకు వెనకడుగు వేస్తావు? నువ్వు వాస్తవంగా అసలు ప్రజల చేత ఎలక్ట్ అయిపోయిన ఎమ్మెల్యేవి నువ్వు. నీకు నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు అటాక్ చేయి, సమాధానం చెప్పు. అసెంబ్లీని విస్మరించి నీ ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతారా? ధర్మం అనేది ఎలక్టెడ్ మెంబర్స్కి, నీకు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉందా నీకు? నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడు, గౌరవ సభ్యుడు ఎలక్ట్ అయ్యావు మీరు. నువ్వు రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మీరు వచ్చి ఆ అసెంబ్లీలోనే మీకున్న డిఫెన్స్ ఏంటో మీరు చెప్ప. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము, అది ప్రజాస్వామ్యంలో అది వాంఛనీయం కాదు, అది రాజ్యాంగ వ్యతిరేకం. మీ ప్యాలెస్ కంటే అసెంబ్లీ పవిత్రమైంది. రాజ్యాంగంలో అసెంబ్లీ చాలా పవిత్రమైన ఇన్స్ట్రుమెంటు. అసెంబ్లీని బాయ్కాట్ చేసి అసెంబ్లీ జరుగుతుంటే ప్యారలల్గా నువ్వు ప్రెస్ మీట్ పెడతారా? అసెంబ్లీ జరుగుతుంటే మీరు అసెంబ్లీలో మాట్లాడుకోవాలా, లేదా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేసేయాలండి? లేకపోతే అసెంబ్లీ జరుగుతుంది ప్యారలల్గా అసెంబ్లీ కవరేజ్ కాకుండా నీకు నచ్చిన ఛానల్స్ ద్వారా ఇలా సెలెక్టెడ్ మీడియాతో నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెడతావా, కౌంటర్ ప్రెస్ మీట్ పెడతావా? నీకేమైనా వ్యవస్థ మీద నమ్మకం ఉందా, రాజ్యాంగం మీద నమ్మకం ఉందా, అసెంబ్లీ మీద నమ్మకం ఉందా? నీ ప్యాలెస్ కంటే చాలా పవిత్రమైంది అసెంబ్లీ. ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు గౌరవంగా చూసేది అసెంబ్లీ. అసెంబ్లీని గౌరవించడం నేర్చుకోండి. కనీసం ప్రతిపక్షంలో, అధికార పక్షంలో నీకు ఎలాగో సంస్థల మీద నీకు గౌరవం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా వ్యవస్థలను గౌరవించి ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజా సమస్యల్ని ప్రజాస్వామ్యతంగా పరిష్కార విధంగా మీ యొక్క నడతని మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మధ్య కల్కి సినిమా వచ్చింది. కల్కి సినిమాలో కమాండర్ ఉంటాడు, కాంప్లెక్స్. కల్కి సినిమాలో కాంప్లెక్స్, కాంప్లెక్స్లో నుంచే జరుగుతుంటాయి అన్ని కార్యక్రమాలు, అదంతా కాంప్లెక్స్. ఆయన ఆఫీసు, ఆయన ప్యాలెస్ అంతా కూడా కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాంటిది. దాంట్లో నేరాలు, ఘోరాలు అన్నీ అక్కడే డిజైన్ చేస్తుంటారు. ఎందుకంటే నేను చెప్పేది, నేను కూడా ఆ కాంప్లెక్స్లో కొంతకాలం పనిచేసిన దుర్మార్గుడిని కాబట్టి నేను కూడా చెప్తున్నాను. నేను ఆ దుర్మార్గాల్లో నాకు కూడా, అంటే ప్రత్యక్ష పాత్ర లేకపోయినా స్మెల్ చేసే కదా, నేను కూడా చూశాను కదా. అది ఒక కాంప్లెక్స్, అది కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాంటిది. కనపడి దుర్మార్గాలు చేసే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి, అతను డిజైన్ చేస్తుంటాడు, అతను మాట్లాడుతూ ఉంటాడు. అంటే కల్కి సినిమాలో కమాండరే మనకు కనపడుతుంటాడు, సుప్రీం కనపడ్డాడు. ఆ విధంగా ఆ కాంప్లెక్స్, ఆ ప్యాలెస్ అనేది, జగన్ గారి ప్యాలెస్ అనేది కాంప్లెక్స్ లాంటిది, కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాంటిది. ఆ సుప్రీం ఎవరు అర్థం కాదు, కమాండర్ మాత్రం ఈ నేరాలు, ఘోరాలు డిజైన్ చేసేది, మాట్లాడేది మనకు సజ్జలు కనిపిస్తూ ఉంటాడు. జగన్ గారు నాకు తెలిసి ఇన్ బిట్వీన్, ఈ సుప్రీం పవర్కి కమాండర్కి మధ్య ఉంటాడు, కానీ ఆయన కూడా సుప్రీం కాదు నా దృష్టిలో. అన్ని అబద్ధాలు, 2 గంటల సేపు అబద్ధాలు మాట్లాడావు. ఈ అబద్ధాల మీద, ప్రభుత్వం ఇచ్చిన 6 పత్రాల మీద, వైట్ పేపర్స్ మీద, జగన్ గారు మాట్లాడిన డిఫెన్స్ మీద ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఫ్యాక్ట్ చెకింగ్కి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి రాబోతా ఉంది. రాష్ట్రంలోని మేధావులు, రాజకీయాల సంబంధం లేని వాళ్ళు కొంతమందితో కలిసి ఫ్యాక్ట్ చెక్ మీద ఒక కమిటీని వేసి మంచి మంచి ప్రొఫెసర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరితోటి వాళ్ళతో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి జరిగిన పొరపాట్లు ఏంటి, భవిష్యత్తులో ఎలా జరగాలి అని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చి, కల్కి సినిమాలో కాంప్లెక్స్లో నేరాలు జరిగినట్టు జరగకుండా బయటకు వచ్చి ప్రజలతో పనిచేయమని చెప్పి నేను విజ్ఞప్తి.